Hi viewers, welcome to RK Compi World. I am Ramesh. Iroju manam ee video lo C language lo unnatundi operator ki sambandhinchi area of a circle and perimeter of a circle ni program dwara ela kanukundamo chuddam. Intaki area of a circle ki formula entante pi r square. Alage perimeter of a circle ki formula entante 2 pi r. Ikkada manam प्रोग्राम लो रासे टप्पुडु पाई अने सिंबल यूज चेयिं काबट्टी पी आई पाई अनेदि इदि पाई वैल्यू एप्पुडु कूडा 22/7 काबट्टी दानि पॉइंट्स लो कन्वर्ट चेस्ते 3.141 काबट्टी मन पॉइंट्स लो वैल्यू उंदि काबट्टी मन फ्लोट लो डिक्लेअर चेयालि फ्लोट लो पी आई पाई अनि इनिशियलाइज चेसेसि दानि वैल्यू अनेदि मुंदुगाने वेरियबल डिक्लरेशन चेसेटप्पुडे आ वैल्यू नि इनिशियलाइज चेसेस्तां अला चेसि ई प्रोग्राम अनेदि एला चेयालो मीकु चूपिस्तानु इप्पुडु ఇంకెందుకు ఆలస్యం ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేద్దామా ఫస్ట్ డెస్క్టాప్ మీద టర్బో సి ప్లస్ ప్లస్ అనే ఐకాన్ ఉంటుంది దాని మీద లెఫ్ట్ క్లిక్ డబుల్ క్లిక్ ఇస్తే ఐకాన్ అనేది ఓపెన్ అవుతుంది కాసేపు లోడ్ అవుతుంది లోడ్ అవటం కంప్లీట్ అయిన తర్వాత టర్బో సి ప్లస్ ప్లస్ అనే ఎడిటర్ ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఫైల్ టాప్లో ఫైల్ మెనూ ఉంటుంది కదా ఫైల్ మెనూలోకి వెళ్ళి న్యూ అనే ఆప్షన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే ఎంటీ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది దీన్ని ఫుల్ స్క్రీన్ చేయాలి ఫుల్ పేజ్ చేయాలి అంటే రైట్ సైడ్ టాప్ కార్నర్లో అప్ యారో ఉంటుంది దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే చాలు ప్రోగ్రామ్ టైప్ చేయడం స్టార్ట్ చేద్దాం ఇంతకీ మనం చేసే ప్రోగ్రామ్ ఏంటంటే ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ అండ్ పెరిమీటర్ ఆఫ్ ఏ సర్కిల్ని ఎలా కనుక్కోవాలో చూద్దాం వీటికి ఫార్ములాస్ తెలుసు కదా ఒకసారి చూద్దాం ఆల్ట్ ప్లస్ ఎంటర్కి ప్రెస్ చేస్తే టర్బో సి ప్లస్ ప్లస్ అనే ఎడిటర్ రీసైజ్ అవుతుంది ఇక్కడ ఫార్ములాస్ ఏంటంటే ఏరియా ఆఫ్ ఏ సర్కిల్కి ఫార్ములా వచ్చేసరికి పై ఇంటూ ఆర్ ఇంటూ ఆర్ మనం రాసే విధానం ఇది ఎందుకంటే పై అనే సింబల్ ప్రోగ్రామ్లో రాయలేం కాబట్టి పిఐ పై అని తీసుకున్నాను పిరమీటర్ ఆఫ్ ఏ సర్కిల్కి ఫార్ములా వచ్చేసరికి 2 × π × r ఇక్కడ మనకి వేరియబుల్స్ ఎన్ని కనిపిస్తున్నాయి ఏరియా అనేది ఒక వేరియబుల్ పెరిమీటర్ అనేది ఒక వేరియబుల్ పై అనేది ఒక వేరియబుల్ ఆర్ అనేది ఒక వేరియబుల్ ఒక వేరియబుల్ని ఎన్నిసార్లు మెన్షన్ చేసినా మనం డిక్లేర్ చేయాల్సిన సిచ్యువేషన్స్లో ఒక్కసారే డిక్లేర్ చేస్తాం ఇక్కడ చూడండి ఇంతకుముందు మీకు చెప్పాను ఆల్రెడీ అర్థమెటిక్ ఆపరేటర్స్లో ఫైవ్ ఆపరేషన్ చేసేటప్పుడు ఆ ప్రోగ్రామ్లో చెప్పాను లాస్ట్ వీడియో చేశాను ఆ వీడియో చూస్తే మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది ఇక్కడ ఏరియా ఈక్వల్ టు పై ఇంటూ ఆర్ ఇంటూ ఆర్ ఈ ఫార్ములా ఎలా యూజ్ చేయాలి అంటే టూ వేస్లో యూజ్ చేయొచ్చు ఒకటి ఏరియా అనేది ఒక వేరియబుల్కి తీసుకోవచ్చు పై అనేది ఒక వేరియబుల్ ఆర్ అనేది ఒక వేరియబుల్ ఇలా త్రీ వేరియబుల్స్ తీసుకుని అలాగే పెరిమీటర్ అనేది కూడా ఒక వేరియబుల్ అంటే టోటల్గా ఫోర్ వేరియబుల్స్ వస్తాయి ఇలా ఫోర్ వేరియబుల్స్ డిక్లేర్ చేసి ప్రోగ్రామ్ చేయొచ్చు లేదా డైరెక్ట్గా ఎక్స్ప్రెషన్ రాయొచ్చు అంటే ఏరియాతో పని లేదు పెరిమీటర్తో పని లేదు పై అనేది ఒక వేరియబుల్ ఆర్ అనేది ఒక వేరియబుల్ ఓన్లీ టూ వేరియబుల్స్ మాత్రమే యూజ్ చేసి మనం అక్కడ ఎక్స్ప్రెషన్ లాగా చేయొచ్చు అన్నమాట అప్పుడు ఏమవుతుందంటే వేరియబుల్ డిక్లరేషన్ ఫోర్ వేరియబుల్స్ తీసుకోకుండా నేను టూ వేరియబుల్సే తీసుకుంటున్నాను కాబట్టి వాటికి క్రియేట్ అయ్యే మెమొరీ తక్కువ ఉంటుంది అప్పుడు తక్కువ మెమొరీ క్రియేట్ అవుతుంది కాబట్టి ప్రోగ్రామ్ అనేది కంపైలేషన్ ఎగ్జిక్యూషన్ అనేది ఫాస్ట్గా వర్క్ అవుతుంది ఎక్కువ వేరియబుల్స్ తీసుకుంటే ఎక్కువ మెమొరీ క్రియేట్ అవుతుంది అప్పుడు కంపైలర్లో ఆ కంపైలర్ చేసేటప్పుడు కానీ లేదా ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు కానీ ఫాస్ట్గా రన్ అవుతుంది స్లోగా మూవ్ అవుతుంది అనమాట అందుకని మనం తక్కువ వేరియబుల్స్ తీసుకోవడానికి ట్రై చేయాలి ఇలా తీసుకుంటాం ఇక్కడ ఆర్ అనేది నార్మల్ వాల్యూ అంటే ఇది ఇక్కడ రేడియస్ కాబట్టి ఎలా తీసుకుంటామంటే ఇంటీజర్లో డిక్లేర్ చేస్తున్నాను దీన్ని అలాగే పై వాల్యూ పాయింట్ వాల్యూ కాబట్టి నేను పాయింట్ వాల్యూ పై వాల్యూ 22/7 కాబట్టి దాన్ని పాయింట్స్లో కన్వర్ట్ చేస్తే 3.141 నేను ఇక్కడ వేరియబుల్ డిక్లరేషన్ చేసే టైంలోనే ఆ వేరియబుల్లోకి వాల్యూ అనేది ఇచ్చేస్తున్నాను దీన్నే వేరియబుల్ ఇనీషియలైజేషన్ అంటాం ఇప్పుడు ప్రోగ్రామ్లోకి వెళ్దాం మినిమైజ్ చేస్తున్నాను ఇప్పుడు టర్బో సి ప్లస్ ప్లస్ అనే ఎడిటర్ని మ్యాక్సిమైజ్ చేయాలి సేమ్ అదే కీ ఆల్ట్ ప్లస్ ఎంటర్ ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఫస్ట్ డాక్యుమెంటేషన్ సెక్షన్ రాయాలి సింగిల్ లైన్ కామెంట్ కాబట్టి డబల్ ఫార్వర్డ్ స్లాష్లో ఏరియా అండ్ పెరిమీటర్ ఆఫ్ ఏ సర్కిల్ అండ్ రాసి తర్వాత లింకింగ్ సెక్షన్ అనేది మెన్షన్ చేయాలి యాష్ ఇన్క్లూడ్ ఎస్టీడిఐఓ డాట్ హెచ్ అండ్ యాష్ ఇన్క్లూడ్ కోనియో డాట్ హెచ్ తర్వాత మెయిన్ సెక్షన్ అనేది రాస్తాం నెక్స్ట్ బ్రేసెస్ ఓపెన్ చేస్తాం కొంచెం స్పేస్ మెన్షన్ చేసి
ఇక్కడ వేరియబుల్ డిక్లరేషన్ అనేది చేస్తాం. ఇంటీజర్లో రేడియస్ అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను, అలాగే ఫ్లోట్ డేటా టైప్లో పై అనే వేరియబుల్ని డిక్లేర్ చేసి వాల్యూని ఇనిషియలైజ్ చేస్తున్నాను 3.141. తర్వాత ప్రీవియస్ అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేయడానికి CLRSR అనే ఫంక్షన్ యూజ్ చేశాను. తర్వాత ఇక్కడ మనం రన్ టైంలో ఎంటర్ చేయాల్సిన వాల్యూ ఒకటే, దట్ ఈస్ ద ఆర్ వాల్యూ. ఎంటర్ ఆర్ వాల్యూ అని ప్రింట్ఎఫ్ ద్వారా ఒక మెసేజ్ని పాస్ చేశాను. ఆ ఆర్ వాల్యూ రన్ టైంలో ఎంటర్ చేసిన వాల్యూ రీడ్ అవ్వాలి కాబట్టి స్కాన్ఎఫ్ ద్వారా రీడ్ చేయాలనుకుంటున్నాను. ఇది ఇంటీజర్ కాబట్టి పర్సంటేజ్ డి రాశాను, అడ్రస్ ఆఫ్ ఆర్. తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా ఫార్మాస్ వేసేస్తున్నాను, దాన్ని ఎక్స్ప్రెషన్ అంటాం. ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఈక్వల్ టు, ఇక్కడ ఇంటీజర్ వాల్యూని ఫ్లోట్ వాల్యూని మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది ఫ్లోట్ వాల్యూ కాబట్టి ఆన్సర్ అనేది ఫ్లోట్లో వస్తుంది కాబట్టి పర్సంటేజ్ ఎఫ్ ఇస్తున్నాను. ఇక్కడ ఆన్సర్ అనేది నాకు పాయింట్లో వస్తుంది అన్నమాట. నెక్స్ట్ దీని ఫార్ములా వచ్చేసరికి పై ఇంటూ ఆర్ ఇంటూ ఆర్. నెక్స్ట్ సెకండ్ ఫార్ములా వచ్చేసరికి పెరిమీటర్ ఆఫ్ ఏ సర్కిల్ ఈక్వల్ టు సేమ్, ఇక్కడ కూడా ఇంటీజర్ని ఫ్లోట్ని మల్టిప్లై చేయగా మళ్ళీ ఫ్లోట్ వాల్యూ వస్తుంది కాబట్టి పర్సంటేజ్ ఎఫ్ తీసుకుంటున్నాను. 2 × π × r. నెక్స్ట్ స్క్రీన్ మీద అవుట్పుట్ స్టాండర్డ్గా డిస్ప్లే చేయడానికి గెట్ సిహెచ్ ఫంక్షన్ రాశాను, బ్రేసెస్ క్లోజ్ చేశాను, ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత ఫైల్లోకి వెళ్ళి సేవ్ అనే ఆప్షన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చాను. స్పేస్ బార్లు బ్యాక్ స్పేస్లు ఏం అవసరం లేదు, డైరెక్ట్గా నువ్వు ప్రోగ్రామ్కి ఏ నేమ్ అయితే ఇస్తున్నావో ఆ నేమ్ అక్కడ టైప్ చేయటమే. ఇక్కడ అర్థమేటిక్ ఆపరేటర్ సంబంధించి ప్రోగ్రామ్ కాబట్టి మ్యాక్సిమం ఇది థర్డ్ ప్రోగ్రామ్ అవ్వచ్చు, thought.c. కంపైల్ చేయాలి అంటే Alt+F9 కీబోర్డ్లో సక్సెస్ అని వచ్చింది ఎంటర్ కీ. దీన్ని రన్ చేయాలంటే ఎగ్జిక్యూషన్ చేయాలంటే Ctrl+F9 కీబోర్డ్లో కీ ప్రెస్ చేస్తే ఇలా అవుట్పుట్ వస్తుంది. ఆర్ వాల్యూ 3 ఇచ్చాను అనుకోండి, ఎంటర్ కీ ప్రెస్ చేశాను, ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ అలాగే పెరిమీటర్ ఆఫ్ ఏ సర్కిల్ ఇలా రిజల్ట్ అనేది వస్తుంది, ఫ్లోట్లో వస్తుంది ఆన్సరు. ఎంటర్ కీ ప్రెస్ చేస్తే మళ్ళీ ప్రోగ్రామ్లోకి వచ్చేస్తాం. ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చేయాలి, ఎగ్జిట్ అవ్వాలంటే కీబోర్డ్లో Alt+X ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.